హాయ్ వెల్కమ్ టు సాక్షి బిజినెస్ భారతీయ రైల్వేలో ఎనభై శాతం రైల్వే టికెట్లు ఆన్లైన్లో అమ్ముడుపోతున్నాయని రైల్వే సేవలు డేటాబేస్ల డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు ఈ సందర్భంగా రిజర్వ్డ్ అన్ రిజర్వ్ టికెట్ల బుకింగ్తో పాటు ఇతర రైల్వే సేవలను అందించడానికి వివిధ ప్లాట్ఫామ్లపై మొబైల్ అప్లికేషన్ కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు భారతీయ రైల్వేలు వినియోగించే టెక్నాలజీతో ప్రయాణికులు సరుకు రవాణా ప్రాజెక్టు ఆపరేషన్స్ నిర్వహణ తయారీ కార్యకలాపాలు నిర్వహణ ఫైనాన్స్ మెటీరియల్స్ మానవ వనరుల వంటి విభాగాలలో అవసరాలు తీరుస్తాయని అన్నారు అంతేకాకుండా భారతీయ రైల్వే కొత్త పథకం కింద అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వెయ్యి చిన్న ఇంకా ముఖ్యమైన స్టేషన్లను ఆధునీకరించాలని యోచిస్తోంది ప్రత్యేక పునరాభివృద్ధి కార్యక్రమం కింద రెండు వందల పెద్ద స్టేషన్లను పునరుద్ధరించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు పార్లమెంట్లో అడిగిన ఓ ప్రశ్నకు అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు గతంలో తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని మరోసారి భారతీయ రైల్వే ప్రవేటీకరణ కాదని తేల్చి చెప్పారు రైల్వే మంత్రి ప్రకటన అనంతరం రైల్వే ప్రవేటీకరణపై వస్తున్న వార్తలకు చెక్ పడినట్లయింది